అశ్వత్థామ. ఇతను పాండవులకు కౌరవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడు. ఇతని తల్లి కృపి, అలాగే భరద్వాజ మహర్షి మనవడు. ఇతను రుద్రాంశుడు. ద్రోణాచార్యుడు కృపి సంతానం కోసం మహాశివుడిని ప్రార్థిస్తారు. వారి తపస్సుకు సంతోషించిన శివుడు తన అంశతో వీరికి ఒక పుత్రుడిని ప్రసాదిస్తాడు. అశ్వత్థామ పుట్టేటప్పుడే నుదుటిన మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం వల్ల అతనికి ఏ వ్యాధులు రావు, శక్తిమంతుడిగా ఉంటాడు. ద్రోణాచార్యునికి తన కుమారుడు అశ్వత్థామ అంటే చాలా ఇష్టం. ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి నేర్పే ప్రతి అస్త్రప్రయోగాన్ని కొడుకు అశ్వత్థామకు నేర్పాడు. తండ్రి శిక్షణలో అశ్వత్థామ అన్ని అస్త్రశస్త్రాలను సంధించే యోధుడిగా తయారయ్యాడు. ఎంతలా అంటే అర్జునుడిని సైతం ఎదిరించగల వీరుడిలా మారాడు. ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు చేసేది తప్పని కౌరవ సభలో ప్రకటించి అన్యాయాలను అక్రమాలను సహించనని చాటి చెప్పిన గొప్ప వీరుడు అశ్వత్థామ. మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన పాండవులతో పోరాడిన మహారథి అశ్వత్థామ. చివరికి యుద్ధంలో కౌరవుల పక్షాన కృతవర్మ కృపాచార్యుడితో మిగిలింది అశ్వత్థామ మాత్రమే. కురుక్షేత్ర సంగ్రామంలో మహాపరాక్రముడైన ద్రోణుని చంపడానికి ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరః అని అబద్ధమాడతాడు. తన కుమారుడు అశ్వత్థామ మరణించాడని కుంగిపోయిన ద్రోణుడు అస్త్రసన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో తల నరికివేయబడి మరణిస్తాడు. తన తండ్రిని మోసంచేసి చంపిన పాండవులపై కక్షతో రగిలిపోతాడు అశ్వత్థామ. ఆ యుద్ధంలో అశ్వత్థామ పాండవులకు చెందిన ఒక అక్షౌహిణిని సైన్యాన్ని వధించాడు. మహాభారత యుద్ధం చివరిలో దుర్యోధనుడిని భీముడు మోసంచేసి గధతో తొడలపై కొట్టి హతమారుస్తాడు. గధాయుద్ధంలో నడుం క్రింద కొట్టడం నిషేధం. అన్యాయంగా మోసాలు చేసి కౌరవులందరినీ చంపిన పాండవులపై ఎలాగైనా పగ తీర్చుకోమని దుర్యోధనుడు అశ్వత్థామతో మాట తీసుకుంటాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో, అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రివేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్తాడు. కాని అప్పటికే కృష్ణుడు సాతికితో సహా పాండవులందరినీ గంగానది తీరానికి తరలించాడు. అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వీరిని అడ్డగిస్తుంది. దానిని అశ్వత్థామ సంహరిస్తాడు. అశ్వత్థామ తన శరీరాన్ని శివుడికి ఆహుతి చేసి అద్భుతమైన దివ్య ఖడ్గాన్ని శివుడు నుంచి వరంగా పొందుతాడు. ఆ ఖడ్గాన్ని చేబూని శిబిరంలో ఉన్న దృష్టద్యుమ్నుణ్ణి తన తండ్రి ద్రోణాచార్యుని చంపినట్లే దారుణంగా చంపుతాడు. అలాగే శిబిరంలో నిద్రిస్తున్న పాండవులకు ద్రౌపదికి పుట్టిన 5 మంది ఉప పాండవులను దారుణాతి దారుణంగా చంపుతాడు. ఆ రాత్రి అశ్వత్థామను చూచిన వారెవ్వరైనా అతను మహారుద్రుడిలా రుద్రతాండవం చేస్తున్నాడు అని అరుస్తూ పరుగులు తీస్తారు. ఏ ఒక్కరిని వదలకుండా పాండవుల పక్షంలో మిగిలిన అందరినీ అశ్వత్థామ దారుణంగా చంపాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తాడు. ఇద్దరు సమవుజ్జీలు, ఇద్దరు మహారథుల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది. చివరకు అశ్వత్థామ తనను తాను కాపాడుకోవడానికి బ్రహ్మశీర్ష అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మశీర్ష అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన వేదవ్యాసుడు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమని అంటాడు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ ఉపసంహరించుకోలేకపోతాడు. కారణం, అతని తండ్రి ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే తప్ప ఉపసంహరణ నేర్పలేదు. ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్లిస్తాడు. వారిలో అర్జునిని కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది అభిమన్యుడి కుమారుడు, పాండవుల తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర శక్తి ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కాని కృష్ణుడు తన యోగ మాయతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు. ఆడవారి మీద, అందున గర్భంలో ఉన్న పిండం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినందుకు ఆగ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను కలియుగాంతం వరకు కుష్ఠువ్యాధి గ్రస్తుడివై బతికి ఉండమని, నీకు ఎవ్వరూ సహాయం చెయ్యరని, ఆహారం దొరక్క ఆకలికి అలమటిస్తూ బ్రతకమని శపిస్తాడు. అతని నుదుటన ఉన్న మణిని
తీసివేస్తాడు. దాంతో అశ్వత్థామ నుదుటిన పెద్ద గాయమై రక్తం మరియు చీము నిరంతరం కారుతూ బతుకుతూ ఉంటాడు. ఇప్పటికీ అతను హిమాలయాల వద్ద ఉత్తర భారతంలోని అడవులలో తిరుగుతుంటే చూశామని చాలామంది సాధువులు, గిరిజనులు, సైంటిస్టులు, సామాన్య ప్రజలు కూడా చెప్పారు. ఇంకొక వాదన ప్రకారం ఇతడు సప్త చిరంజీవులలో ఒకడని, సప్త చిరంజీవులు అంటే ఈ భూమి మీద చావు లేకుండా బ్రతికినవారు. వీరు ఏడుగురు. అందులో బలిచక్రవర్తి, వ్యాసమహర్షి, పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ. వీరందరికీ చావులేదు. వీరు కలియుగం చివరి వరకు బ్రతికుండి శ్రీ మహావిష్ణువు దశావతారమైన కల్కి జన్మించినప్పుడు అతనికి సహాయం చేస్తారని చెబుతారు. మొత్తంగా ఇది మహాయోధుడు, చిరంజీవి, అశ్వత్థామ కథ.